హోమ్మేడ్ ఎంపీస్కి స్వాగతం. ఈరోజు మనం కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు అరబద్ద కొబ్బరికాయ, చిన్న సైజు మామిడికాయ, 10 ఎండుమిరపకాయలు, 5 చిన్న ఉల్లిపాయలు, చిటికెడు చింతపండు, జీలకర్ర, ఉప్పు, రుచికి చరిపడంత ఉప్పు, ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ బాండి పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ వేడెక్కింది. సో ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుందాం. ఎండుమిరపకాయలు లైట్గా ఫ్రై చేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాన్ని పక్కన పెట్టుకుందాం. చూసాం కదా, కొంచెం కలర్ వచ్చింది ఎండుమిరపకాయలు. సో మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం కారం తక్కువ కావాలనుకుంటే కొన్ని తీసుకొని వేయించుకుందాం. చూసారు కదా ఫ్రై అయ్యే, ఇప్పుడు ఫ్రై చేసుకున్నాను, కొంచెం కలర్ వచ్చింది. అదే ఆయిల్లో సన్నగా తరుగుకున్నటువంటి కొబ్బరి ముక్కలు వేసి అది కూడా కొంచెం ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతుంది అన్నమాట కొబ్బరి. సో నలగడం కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని నేను లైట్గానే ఫ్రై చేసుకుంటాను. అదే ఆయిల్లో ఫస్ట్ ఎండుమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అదే ఆయిల్లో మళ్ళీ నేను కొబ్బరికాయని కూడా వేయించుకొని పక్కన పెట్టుకుంటాను. చూసాం కదా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి. కలర్ కొంచెం చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసాం కదా కొంచెం కలర్ వచ్చింది. సో నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు అవన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిరపకాయలు చల్లగయ్యాయి. ఇప్పుడు నేను అవి మిక్సీలో వేసుకున్నాను. దాంతో పాటు చిన్న సైజు 5 రెమ్మలు చిన్న ఉల్లిపాయలు అవి కూడా వేసుకున్నాను. సో నేను మూత పెట్టుకున్నాను. ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మిక్సీ పట్టుకున్నాక అది పౌడర్ అవ్వింది కదా. ఇప్పుడు హాఫే పౌడర్ అవ్వాలి. మొత్తం పౌడర్ అయిపోతే ఏంటంటే బాగోదు. ఇప్పుడు దానితో పాటు మనం కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నాం కదా, సో వేయించుకున్నాం కదా, అవి కూడా వేసుకున్నాను నేను. చూసాం కదా ఇవి కూడా నేను వేసేసుకున్నాను. చల్లగా అయినాకే మనం గ్రైండర్ చేసుకోవాలి. వేడిగా చేసుకుంటే ఏంటంటే కింద అడుగు అంటుకుపోతుంది అన్నమాట. సో మొత్తం చల్లగా అయినాకే మనం దాన్ని చూసుకోవాలి. చూసాం కదా చిన్న సైజు చింతపండు తీసుకున్నాను నేను. సో అది కూడా వేసుకున్నాను. జీలకర్ర కూడా కొంచెం వేసుకుంటున్నాను. అన్నీ వేసుకున్నాక లాస్ట్లోనే మామిడికాయ వేయాలండి. ముందే మామిడికాయ వేస్తే ఏంటంటే అది మెత్తగా అయిపోతుంది. సో అందుకని బాగోదు. కొబ్బరి చూసాం కదా మిక్సీ పట్టుకున్నాను నేను. కొబ్బరి హాఫ్ అయిపోయింది, నలిగిపోయింది. ఇప్పుడు నేను మామిడికాయ ముక్కలని వేస్తున్నాను. సన్నగానే కట్ చేసుకోవాలండి. లావుగా కట్ చేసుకుంటే తొందరగా నలగదు, కచ్చబిచ్చగా ఉంటుందన్నమాట. సన్నగా తరుక్కున్నాం. ఇప్పుడు నేను దాంతోపాటు రుచికి చెడవనంత ఉప్పు వేసుకుంటున్నాను. కళ్ళుప్పుంటే కళ్ళుప్పు వేసుకోవచ్చు, సాల్ట్ వేసుకుంటే కూడా వేసుకోవచ్చు. సో అన్నీ వేసుకున్నాను కదా నేను. ఒకసారి కలుపుకుంటున్నాను స్పూన్ ఇచ్చి, ఎందుకంటే అడుగున వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, సో అవి అతుక్కుపోతాయి. సో నేను అందుకని కలుపుకుంటున్నాను. చూసాం కదా అన్నీ వేసేసాను. ఇప్పుడు మళ్ళీ దాన్ని మిక్సీ పడుతున్నాను. అయిపోయిందండి, చూసాం కదా. ఇప్పుడు పోకుకి కావలసిన పదార్థాలు 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాను కదా. ఇప్పుడు ఫస్ట్ నేను ఆవాలు కూడా వేసుకుంటున్నాను. అంటే కొంచెం ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను. సో అవి లైట్గా ఫ్రై అయ్యాయి. దాని తర్వాత శనగపప్పు, అది కూడా 1 టేబుల్ స్పూను. టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, దానితో పాటు 1 టేబుల్ స్పూను మినపప్పు. సో ఇవి లైట్గా ఫ్రై అయినాక ఇప్పుడు ఒక 1 ఎండుమిరపకాయ కూడా తీసుకొని కట్ చేసుకోవచ్చు. ఒకటి కారం కావాలనుకుంటే మీకు నేను 1 ఎండుమిరపకాయ తీసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. దాని తర్వాత కారం కావాలనుకుంటే 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. నేను 1 తీసుకొని వేసుకున్నాను. సో అది కూడా ఫ్రై అయినాక లైట్గా కరివేపాకు, పోపు దినుసులు అండి, ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మీకు పచ్చడి అనేది 2-3 రోజులు ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి చట్నీ మొత్తం నేను వేసుకొని కలుపుకుంటున్నాను. వేసిన వెంటనే, తాలింపు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది కింద.
చూసాం కదా, ఈజీగా తయారు చేసుకునే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చాలా రుచికరంగా ఉంటుందండి. ఇది వేడివేడి అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ, దోశలో కానీ తినొచ్చు. మరిన్ని వంటకాలు ఏమైనా కావాలనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని రుచులు చూడొచ్చు, వంటకాలు చూడొచ్చు. చూసాం కదా చాలా ఈజీ అండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని వంటకాల గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.